దేవతలకు ప్రీతి పాత్రమైనటువంటి మాసం ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గ్రామ దేవతలను బోనాలు సమర్పించి పూజించుకునే మాసం. మరి అంతేకాకుండా గోరింటాకు చేతులకు పంట పండించుకుని సౌభాగ్యంగా ఉండాలని ఆ గౌరీమాతను ప్రార్థించేటటువంటి మాసం. మరి అందరికీ డౌట్ రావచ్చు, ఎందుకు గోరింటాకు మహిళలే పెట్టుకోవాలా, మగ పురుషులు పెట్టుకోవద్దా అని. ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎండాకాలం బాగా ఎండలు కాసి వర్షాకాలం రాగానే మరి ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల బయట ఉష్ణోగ్రత శరీరంలోని ఆ వేడి ఉష్ణోగ్రత అలాగే ఉంటుంది. రెండింటికి కోఆర్డినేషన్ కాకపోవడం వల్ల, సమతుల్యం కాకపోవడం వల్ల చాలా రకమైనటువంటి జబ్బులు వ్యాధులు స్ప్రెడ్డింగ్ డిసీజెస్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మింగ్ డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి దాన్ని నివారించడం కోసం అదేవిధంగా మరి వర్షాలు పడే చిరుజల్లులు పడే సమయంలో గోరింటాకు కూడా లేత ఆకులతో వచ్చి మొత్తం చిగురించి చక్కగా కనిపిస్తుంది. ఆ లేత ఆకులు అనేవి ఎక్కువగా రెడ్గా పడతాయి, ఎర్రగా పడతాయి అని పడుతాయి, అదొక రీజన్. మరి అదేవిధంగా దాన్ని తీసుకున్నటటువంటి అయితే పెట్టుకున్నా తీసుకున్నా అంటే తిన్నా కూడా శరీరంలోని ఉష్ణోగ్రతలు చల్లబడి శరీరానికి చలువ చేస్తుంది. మరి అదొక సైంటిఫిక్ రీజన్. మరి అదేవిధంగా ఆ గౌరీమాతను పూజిస్తూ చేతుల్లో ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడు. అదేవిధంగా వివాహితలు అయితే భర్త ప్రేమగా ఉంటాడు అంటారు. మరి దీన్ని చూసి వేరే రకంగా అనుకోకండి, మాకు ఎర్రగా పడలేదు, మా భర్త ప్రేమగా ఉన్నాడా అని. అంటే పాతకాలం నుంచి అప్పటి నుంచి కూడా పెద్దలు చెప్తా ఉన్న నానుడి అది. మరి అసలైతే ఆ గౌరీమాతను పూజిస్తూ గోరింటాకుని గౌరింటాకు అని పిలుస్తారు, ఎందుకంటే ఆ గౌరీమాత రుధిరాంశతో వచ్చినటువంటి చెట్టు కాబట్టి గోరి గౌరింటాకు అనేవారు. అదేవిధంగా దాన్ని అలాగే అలాగే వచ్చి గోరింటాకుగా వచ్చింది. మరి ఈ మాసంలో అమ్మవారిని పూజిస్తూ చక్కగా చేతులకి గోరింటాకు పెట్టుకొని అంటే గోరింటాకు పంట పండించుకొని సౌభాగ్యంగా నిండు నూరేళ్ళు ఒక స్త్రీ జీవించాలని కోరుకునేటటువంటి మరి సందర్భంగా గౌరవ జగిత్యాల పురపాలక సంఘానికి సంబంధించినటువంటి కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు మరి ముఖ్య అతిథిగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు అరుణశ్రీ గారు కూడా రావడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా గౌరవ కౌన్సిల్ సభ్యుల సతీమణులు మరి ముఖ్యంగా ఎప్పుడూ కష్టపడి సర్వేలు నిర్వహిస్తున్నటువంటి మా మెప్మా సోదరిమణులు మా కోఆర్డినేటర్స్ ఆర్పీస్ అదేవిధంగా టీఎంసీ గారు డిఎంసీ గారు సిఓస్ అందరం కలిసి కూడా ఈరోజున ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలను మెప్మా ఆఫీసులో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా మరొకసారి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా. మరి మహిళలందరూ కూడా ఈ సందర్భంగా అందరి పక్షాన గౌరీమాతను ప్రార్థిస్తూ ఉన్నాను. స్త్రీలందరికీ సకల సౌభాగ్యాలు సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెట్టుకోవాలా?
ఇద్దరు కూర్చునేసరికి మూడు వచ్చేసింది. మీ స్టార్ బాగుంది, థ్యాంక్ యూ మేడం. వెరైటీ స్టార్ అట్లా వస్తుంది. గురింట స్టార్ పెట్టుకుంటారా? నేను స్టారే పెట్టు, బ్యాక్ వద్దు. నాని పెడుతుంది అందుకే రాగానే అడుగుతుంది. అందరు Thank you.